ఇక్కడ నన్ను అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని నన్ను అడిగారు నూరుకి నూరు శాతం ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఈ రాష్ట్రం అగ్రస్థానం కెళ్ళాలి ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో మొదటగా అవసరం మంచి మనసు ఆ మంచి మనసు ఉంటే ఏమన్నా మనం అధిగమించొచ్చు ఆ మంచి మనసు నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆయనకి నేను కలిసింది ఒకటే ఒకసారి అది ఆనాడు ఆనాడు నేను చూసా ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు ఉండాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూసా ఎస్ అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అలాంటి వాళ్ళు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గానేండి ఒక బాగా చదువుకునోలు గానేండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు రాజకీయాలకు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది సమాజంలో మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా అందుకే సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనేది ఈ వేదికపై నుంచి నాదొక పిలుపు యాక్చువల్ రెండు ఉన్నాయండి ఇందులో మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఒకటి అండ్ ఏదైనా ఛాన్స్ ఉందా మన ఆంధ్రప్రదేశ్ కి ఐపీఎల్ టీం రావడానికి నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ డే ఇస్ హోల్డింగ్ దేవాన్ష్ ఇన్ మై హ్యాండ్ వెన్ హి వాస్ బోర్న్ ఎందుకంటే నేను ఎప్పుడూ కళ్ళంట నీళ్లు పెట్టుకోలేదు కానీ ఆ రోజు దేవాన్ష్ని పుట్టిన తర్వాత నా చేతిలో పట్టుకుంటాం ఆ రోజు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నేను ఆ రోజుని ఆ సంఘటన ఇప్పటికీ నేను మర్చిపోలేను ఇంకో పక్కన మీరు అడిగారు ఐపీఎల్ టీం గురించి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ని మనం ప్రోత్సహించాలి మీరు చూస్తే స్పోర్ట్స్ లో పెద్ద ఎత్తున ఆంధ్రలో నేషనల్ స్థాయికి వెళ్ళి ఆగిపోతున్నారు ఇక్కడ మెరుగైన ఎకో సిస్టమ్ లేదు ఆనాడు గోపిచంద్ గారితో నేను చాలాసార్లు డిస్కస్ చేశా ఎందుకు తిరుపతికి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురాకూడదు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఒక బ్యాడ్మింటనే కాదు అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున మన విద్యార్థులను ఎందుకు స్పోర్ట్స్ లో ప్రోత్సహించకూడదని ఆనాడు మేము చర్చించాం ఒక క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్ లో ఆంధ్ర పిల్లలు నంబర్ వన్ లో ఉండాలని లక్ష్యంగా ఆనాడు పనిచేశాం ముందల కూడా మేము పనిచేస్తాం యా ఐ థింక్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఆన్లైన్ క్వశ్చన్స్ రైట్ కెన్ వి గో అహెడ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఆన్లైన్ క్వశ్చన్స్ అడగండి గో అహెడ్ ఆన్లైన్ క్వశ్చన్స్ నమస్తే లోకేష్ సార్ నమ
నమస్కారం లోకేష్ అన్న గారు, నా పేరు గోయింగ్ నేను ఎంబీఏ స్టూడెంట్ ని నేను ఆరోని కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీకు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీరు పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా పోలీసులు ఏదో అడ్డంకులు సృష్టిస్తున్నారు, అలాగే ఆంక్షలు విధిస్తున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో తెలియజేస్తారా? ఇబ్బంది పెడతాం సహజమే కదా. మీ తరపున పోరాడుతున్న కనుక ఈ సౌండ్ బాక్స్ నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను నడిచేటప్పుడు సౌండ్ వెహికల్ వస్తే సీజ్ చేశారు, తర్వాత మైక్ పట్టుకుంటే పీక్కు నిలిపారు. నిన్న కాక మొన్న స్టూల్ మీద నుంచి అది కూడా లాక్కుంటున్నారు. అప్పుడు అడిగా డిఎస్పీ గారు, ఎందుకే మీకు కంగారు అంటే, సార్ పైనుంచి ప్రెషర్ అంటున్నారు. అంటే పాపం పోలీస్ సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అయిపోయారు. వాళ్ళకి చేయాలని మనసు లేదు, కానీ పైనుంచి ప్రెషర్ పెడుతున్నారు, లాగేయాలా లోకేష్ గొంతు నొక్కేయాలా అని ప్రయత్నిస్తున్నారు. కానీ నేను చెప్పిన, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి స్వామి, ఏమవుతుంది? ఇప్పటికే మీరు నమ్మరు, 2019 ఎన్నికలు ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి నా పైన 20 కేసులు పెట్టారండి. నా పైన అటెంప్ట్ మర్డర్ ఉంది, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు, కానీ తగ్గేదే లేదు.